With the details you say, Khammam Mirchi market lo raithulu andolana chepattaru. Quinta Mirchi dara jenda paataku sambandhinchi kuda 20800 rupayalu palakaga migilina mirchiki 16 nunchi 18000 ku dara palikindi. Deento vyaparastulato raithulu vagvadaniki digaru. Market pradhana gate mundu mirchi bastalu petti nirasanaku digaru. Market lo vyaparalata kuda kummakkai dara taggistunnarani kuda aaropinchari. Ka jenda paata rate ke mirchi konugolu cheyalani raithulu demand chesaru. Ee vishayanni మంత్రి తుమ్మలకు రైతులు ఫోన్లో వివరించారు. తుమ్మల హామీతో రైతులు శాంతించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చందు, ఖమ్మం మిర్చి వ్యవసాయ మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఈ రోజు మిర్చి యార్డుకు దాదాపు 20000 నుంచి 28000 మిర్చి బస్తాలు రావడంతో ఒకసారిగా వ్యాపారస్తులు కాస్త రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర అది ఒక్కసారిగా తగ్గించారు. జెండా పాట విషయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో జెండా పాట నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు కలిసి రైతుల వద్ద కొనుగోలు చేయడం కోసం రెండు లాట్లు రైతులు తీసుకొచ్చిన మార్కెట్కి తీసుకొచ్చిన మిర్చి బస్తాల సంబంధించి వాటికి అక్కడ మిర్చి లాట్ల వద్ద మాత్రానికి 20800 జెండా పాట ధర నిర్ణయించారు. ఆ తర్వాత మిగతా రైతుల దగ్గర నుంచి వ్యాపారులు కొనుగోలు చేసే లాట్ల వద్ద మాత్రానికి మిర్చి విషయంలో 16000 నుంచి 18000కు మించకుండా కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు చేయకపోవడంతో ఒకసారిగా రైతులు ఆగ్రహించారు. గడిచిన 3 రోజులుగా ఇదే వ్యవసాయ మార్కెట్ లో మిర్చి మార్కెట్ లో సంబంధించి 20000, 23000, 20300, 20500 చొప్పున జెండా పాట నిర్వహిస్తున్నారు. కానీ మాత్రం 1-2 లాట్లకు మాత్రమే జెండా పాట పెట్టి వదిలేస్తున్నారు. మిగతా వాటికి మాత్రం అధిక ధరతో మిర్చి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఒక్కసారిగా 3 రోజులుగా మార్కెట్ లో వెయిట్ చేసిన రైతులు కాస్త ఆగ్రహించి రైతు మిర్చి మార్కెట్ ప్రధాన కార్యాలయం ముందు మాత్రానికి వాళ్ళు ధర్నా చేపట్టారు. కాకుండా రైతులు సంబంధించిన మిర్చి బస్తాలు దాంతోపాటు ట్రాక్టర్లు రైతు మార్కెట్కి తీసుకొచ్చిన ట్రాక్టర్లు కూడా రోడ్డుకు అడ్డంగా నిలిపి మాత్రానికి తమకు న్యాయం చేయాలి. మిర్చి మార్కెట్ లో మాత్రం రైతులంతా కుమ్మక్కయ్యారు. వ్యాపారులంతా కుమ్మక్కయ్యి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ధర పూర్తిస్థాయిలో ధర పెంచడంలో మాత్రం ధర పెంచకుండా 16000 నుంచి 18000 వరకు మాత్రం క్వింటాల్ మిర్చికి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు మాత్రం జెండా పాట విషయంలో మాత్రానికి 20800 మాత్రానికి ధర పలుకుతుందని చెప్పి పేపర్ లో ప్రకటన ఇస్తున్నారు. కానీ మాత్రానికి క్షేత్రస్థాయిలో మార్కెట్ లో మాత్రం వ్యాపారులంతా కుమ్మకై దాదాపు 250 మంది వ్యాపారస్తులు మార్కెట్ లో మిర్చి మార్కెట్ లో ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులంతా వీళ్ళంతా కలిసి కుమ్మకై 16000 నుంచి 18000 కంటే కూడా మేలు రకమైన మిర్చి కూడా రేటు పెట్టకపోవడంతో ఒక్కసారిగా రైతులంతా ఆగ్రహించడమే కాకుండా వాళ్ళంతా ఈ రోజు మిర్చి 20000కు తక్కువ కింటాకు ఒక్కటికి 20000 కొనుగోలు చేయకపోతే మాత్రానికి మిర్చి బస్తాలు మాత్రం కాంటా వేయనీయం, మార్కెట్ నుంచి బస్తాలు కూడా బయటికి వెళ్ళనీయమంటూ రైతులంతా బీచ్మించుకొని కూర్చొని అక్కడ రైతులను ధర్నా చేయడంతో ఒకసారిగా మార్కెటింగ్ శాఖ అధికారులు దాంతో 3 టన్ పోలీసులు కూడా మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెట్ యార్డుకు చేరుకొని వారందరూ రైతులను సమాధానించే ప్రయత్నం చేశారు. ఈలోగా కొంతమంది రైతులు పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, ఖమ్మం రఘునాథపాలెం మండలానికి సంబంధించిన కొంతమంది రైతులు కాస్త జిల్లా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలంటే మాత్రం మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదేశించడంతో అప్పటికే రైతులతో 2 దఫాలుగా చర్చలు చేసినప్పటికి మాత్రం వ్యాపారులు మాత్రానికి కొర్రీలు పెట్టి దీంట్లో గర్భాలు కొంచెం మిర్చి విషయంలో తేమ ఉందంటూ మాత్రాన్ని వాటిని కొర్రీలు పెడుతూ 16000 నుంచి 18000కు మాత్రమే కొనుగోలు చేయగలుగుతాం, మేలు రకమైన మిర్చి రాలేదు అంటూ మాత్రానికి వ్యాపారస్తులు కొర్రీలు పెట్టడంతో మాత్రానికి దాదాపు 3 గంటల పాటు 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మిర్చి మార్కెట్ యార్డ్ లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆందోళన కూడా కొనసాగుతుంది. రైతులతో మాత్రం కొంతమంది రైతులు రైతు సంఘ నాయకులతో మార్కెటింగ్ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయ పరిస్థితి కనుక కొంచెం విషమిస్తే కనుక అవసరమైతే మిర్చి మార్కెట్ లో ఒక్క మిర్చి బస్తాలు మిర్చి యార్డుకు వచ్చిన బస్తాలను ఒక్కటి కూడా బయటికి కాంటా వేసి గోడమ్స్ కు తరలేకుండా చేస్తామంటూ రైతులంతా బిజ్మించి కూర్చున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది చంద్రు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.